విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి మా అపరాధముల కొరకు పాపముల కొరకు ఆయనను బలిగారిపించి ఆయన యందు మాకు జీవమును ప్రసాదించి మరలా మమ్మల్ని జన్మింపజేసి ఈరోజు సంఘముగా మేమందరము ఇక్కడ సమకూర్చబడి విలువైన మీ విజ్ఞాన సంగతులు ఆలోచించి బలమును పొందటానికి మీ సేవకుల ద్వారా మీరు ఏర్పరిచిన ఈ యొక్క సదస్సును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక ప్రాంతాల నుండి తరలివచ్చినటువంటి మీ పిల్లలకు వారి హృదయాలకు అవసరమైనటువంటి జ్ఞాన సంగతుల్ని తెలియచేయండి తండ్రి. వాక్యం ఎత్తబడుతూ ఉండగా వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తారని కోరుతూ సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలరా, సంఘముగా సమకూర్చబడటం అనేది చాలా గొప్ప విషయం, దేవుడు కలలుగన్నటువంటి విషయం. ఆయన తన సంఘము, తన కొరకు బ్రతికేటువంటి సంఘము, తన మాటకు విలువనిచ్చేటువంటి సంఘము, ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి సంఘము కావాలని దేవుడు కోరుకున్నాడు, కలలుగన్నాడు. ఆ విషయాన్ని తన కుమారుడైన క్రీస్తు ద్వారా తెలియజేస్తూ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా మాట మనకి ఆయన తెలియజేస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడొచ్చు మీరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. అంటే అంతకు మునుపు లేనిది అప్పుడే వచ్చిందట, వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు, మూల భాషలో వెతుకుచున్నాడు అని ఉంది. చూడండి పుట్టినోట్లో చూసారా, మూల భాషలో ఏముందట, వెతుకుచున్నాడు. వెతకటం అంటే ఎప్పుడు వెతుకుతాం చెప్పండి, దొరికిన దానికోసం వెతుకుతామా, దొరకని దానికోసం వెతుకుతామా కదా, దొరకని దానికోసం వెతుకుతాం. దొరికిన దానికోసం వెతకాల్సిన అవసరత లేదు. ఏదైతే మనకు దొరకదో దాని కొరకు మనం వెతకాలి తప్ప, ఏదైతే మనకు దొరికిందో దాని కొరకు వెతకాల్సిన అవసరత ఎవ్వరికి ఉండదు. దేవుడు కూడా తనను ఆరాధించేవారు అట్టివారు కావాలనని వెతుకుచున్నాడు. వెతుకుచున్నాడు అంటే అర్థం ఏంటి, సంఘం కోసం ఆయన ఎంత కలలుగంటున్నాడో, సంఘం కోసం ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడో, ఆ సంఘం తన కుమారుడైన క్రీస్తు ద్వారా స్థాపించబడేటువంటి సంఘం, తన కుమారుడైన క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధీకరించబడి ఆయన అడుగు జాడలయందు నడవటానికి ఇష్టపడి ఆయన మార్గాలలో పరుగెత్తేటువంటి సంఘం, క్రీస్తును పోలి నడుచుకోవటానికి ఇష్టపడేటువంటి సంఘం, ఆ సంఘం కొరకు ఆయన ఏం చేస్తున్నారట, వెతుకుతున్నారు, కనిపెడుతున్నారు, ఆయన దానికోసం కలలుగంటున్నారు, దానికోసం ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అదే స్పష్టం చేస్తున్నారు ఇక్కడ. ఆయనను ఆరాధించేవారు అలాంటి వారు కావాలని ఆయన కోరుతున్నాడు. తండ్రిని ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్నాడు. సంఘానికి తెలియజేస్తూ దేవుడు తన ప్రగాఢమైన వాంఛ, దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక, దేవుని యొక్క బలమైన కోరిక. ఏంటి ఆయనకున్నటువంటి బలమైన కోరిక, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటే సంపూర్ణంగా పరిశుద్ధాత్మను కలిగిన వారమై, అంటే దురాత్మను విడనాడి దురాత్మ అధీనంలో నుండి బయటకు వచ్చి, దురాత్మ అధీనంలో ఉన్నవారు లోక సంబంధులు, పరిశుద్ధాత్మ అధీనంలోకి వచ్చిన వారు ఎవరు, బాప్తిస్మం పొంది కొత్తగా జన్మించినటువంటి దేవుని సంబంధులు. ఇద్దరికి ఉన్న వేరియేషన్ మీకు తెలియాలి. లోకంలో ఉన్న వారి మీద ఏలుబడి చేసే ఆత్మేది, దురాత్మ. క్రీస్తులోనికి వచ్చిన వారి మీద ఏలుబడి చేయవలసిన ఆత్మేది,
పరిశుద్ధాత్మ అంతే కదా, మనం ఆత్మ యొక్క సహాయము, ఆత్మఫలములు, ఆత్మఫలము, ఆత్మ అనుగ్రహించేటువంటి వివేచన, ఆత్మ నేర్పుతున్నటువంటి మాటలు, ఆత్మశక్తి, ఆత్మ సహాయము, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ కలిగిన వారికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాలు. ఈ ఆత్మ కలిగిన వారమై, దేవుని ఆత్మ కలిగిన వారమై, దేవుని సన్నిధిలో నిలువబడుతూ సత్యము అనగా నీ వాక్యమే సత్యము, ఆ వాక్యమును అనుసరించి జీవించటమే తండ్రిని ఆరాధించటం అంటే. పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మకు విధేయులమై, పరిశుద్ధాత్మ ఆలోచనలను, మాటలను గౌరవిస్తూ, పరిశుద్ధాత్మ నడిపింపు, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ ఏమయుందురు? దేవుని కుమారులై ఉందురు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చదువుకుంటాం ఆ మాటలు. అక్కడ చాలా విషయాలు రాయబడతాయి దేవుని ఆత్మ నడిపింపు గురించి, దేవుని ఆత్మ శక్తి గురించి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉందురు? దేవుని కుమారులై ఉందురు అన్నాడు. సో దేవుని ఆత్మ చేత నడిపింపబడే దేవుని కుమారులుగా ఈ లోకంలో కొత్తగా జన్మించిన వారముగా ఈ చీకటి లోకంలో, ఈ పాపపు లోకంలో మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొంది, రక్షణ మార్గంలోనికి వచ్చి పరిశుద్ధాత్మను కలిగిన వారమై సత్యము, సత్యము అనగా మన పాదములకు దీపము, ఆయన ఆజ్ఞల మార్గమును మనం పరిగెత్తాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎలా పరిగెత్తాలి మనం? ఒక రూట్ ఉంది మనకి, అది ఆయన ఆజ్ఞల మార్గం. ఆ ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తాలి. అలా ఎవరైతే జీవిస్తున్నారో వారే తండ్రిని ఆరాధిస్తున్నవారు. మనం అనుకుంటాం తండ్రిని ఆరాధించడం అంటే సంఘానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోతేనే తండ్రిని ఆరాధించినట్టు. లోకంలో ఎలా బతికేసినా పర్వాలేదు, లోకంలో ఎలా జీవించినా పర్వాలేదు, ఇక్కడున్న గంట లేదా 2 గంటలు మాత్రం మనం మన భక్తిని దేవునికి కనపరచాలి. తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత, మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, లేదా మనం మన ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత, మనం ఎలా జీవించినా పర్వాలేదు, మనం తండ్రిని ఆరాధిస్తున్నట్టే అని భ్రమించే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాగే దేవుని పని అనగానే మీరు ఎలా అయినా బతకండి, దేవుని పని చేయండి అని బోధించే దౌర్భాగ్య బోధలు కూడా మనం విన్నాం, వింటున్నాం. మీరు ఎలా అయినా బతికేయండి, ఏం చేయండి? దేవుని పని చేయండి అంటే దేవుని కోసం డబ్బులు ఇవ్వండి, లేదా సువార్త చెప్పేయండి, మైక్ ముందు మాట్లాడేయండి, లేకపోతే మీటింగులు పెట్టించేయండి, ఇంతేనా? మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించడం అనగానే ఆత్మను కలిగిన వారమై, పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఆయన మార్గములలో పరుగెత్తాలి. అంటే సత్యమును అనుసరించి జీవించాలి. మనము సత్యమును అనుసరించి క్రమముగా నడుచుకొనవారమైతిమా అన్నాడా? మనము సత్యమును అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. సో సత్యమును అనుసరించడాన్ని దేవుడు కోరుతున్నాడు, పరిశుద్ధాత్మ కలిగి జీవించడాన్ని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆత్మను ఏం చేయొద్దు అన్నాడు? ఆత్మకు దుఃఖము కలుగు చేయొద్దు, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఎందుకంటే విమోచన దినం వరకు మీరు ఆయన చేత ఏమైతిరి? ముద్రింపబడితిరి. ఆయన చేత ముద్రింపబడినటువంటి మీరు ఆయనను దుఃఖపెట్టే పిల్లలుగా ఉండకూడదు, ఆయనకు దుఃఖం కలిగించే పిల్లలుగా ఉండకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంటే నువ్వు దురాత్మకు చోటిచ్చినప్పుడు దుఃఖపడతాడు. అర్థమవుతుందా? దురాత్మకు చోటిచ్చి దురాత్మ సంబంధిగా మారిపోయి, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మారిపోయి మాట్లాడుతూ, ఆ వాక్యమును కూడా భిన్నమైనదిగా, ఖిన్నమైనదిగా, చిన్నాభిన్నం చేసేదిగా నువ్వు ఎంచి అలాంటి పరిస్థితులకు ఎప్పుడైతే దిగజారిపోతూ ఉంటావో ఆయన బాధపడతాడు. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరేం చేయకూడదు, దుఃఖపరచొద్దు. అలాగే సత్యమును అనుసరించి జీవించడం మానొద్దు. సంఘానికి దేవుడిచ్చినటువంటి ఖచ్చితమైన విధులు ప్రియులారు ఇవి. కానీ ఈరోజు క్రైస్తవ్యం వాటిని ఎప్పుడో పక్కన పెట్టేసింది, మీకు తెలియంది కాదు. ఈరోజు క్రైస్తవ్యంలో వర్గపోరు నడుస్తోంది, ఈరోజు క్రైస్తవ్యంలో కులపోరు నడుస్తోంది, ఈరోజు క్రైస్తవ్యంలో జాతి పోరు నడుస్తోంది, ఈరోజు క్రైస్తవ్యంలో ప్రాంతాల పోరు నడుస్తోంది. మా ప్రాంతానికి మాకు చెప్పుకుని ఇంకొకటి రాకూడదు. ఎవరు పుట్టించారు ఈ జబ్బులు? క్రైస్తవ్యంలో సంఘము, సంఘం యొక్క విధులు, సంఘం యొక్క ఆజ్ఞలు, సంఘం యొక్క పద్ధతులు, సంఘం యొక్క విధి విధానాలు క్రమంగా ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి ప్రియులారా. దుష్టుడు మరలా ప్రవేశించేటువంటి పరిస్థితి దాపురించేసింది. కాబట్టి సంఘం చాలా అప్రమత్తంగా ఉండాలి.
సంఘం చాలా జాగరూకులై ఉండాలి. సంఘానికి కొన్ని విధులు ఉన్నాయి. మనము దేవుణ్ణి సంతోషపెట్టడానికే వచ్చాము ఇక్కడికి, ఇంకెవరిని సంతోషపెట్టడానికి కాదు. నేను నిలబడ్డాను, నువ్వు కూర్చున్నావు, ఇక్కడ అంతమంది కూర్చున్నారు, ఇంతమంది ఇన్ని సంఘాలు ఉన్నాయి ఈరోజు అంటే ప్రతి సంఘము ఎవరి కొరకు? దేవుని కొరకే, దేవుణ్ణి సంతోషపెట్టడానికి. కోరుతున్నాడండి ఆయన, ఆయన కోరిక మనం తీర్చొద్దా? అట్టివారే కావాలని దేవుడు ఏం చేస్తున్నాడట? కోరుతున్నాడని ఆయన కోరిక చాలా స్పష్టంగా గ్రంథంలో రాయబడింది కదా. ఆయన కోరిక ఏంటి? నీ డబ్బులా? ఆయన కోరిక ఏంటి? నీ ఆస్తులా? ఆయన కోరిక ఏంటి? తనను ఆరాధించువారు అట్టివారు కావాలి. ఎలా? ఆత్మతో, అనగా పరిశుద్ధాత్మ నడిపింపు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. చాలా స్పష్టంగా మనకి వాక్యం సెలవిస్తోంది. సో నీకు కావాల్సింది ముఖ్యంగా పరిశుద్ధాత్మ నడిపింపు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఎవరైతే సత్యమును అనుసరిస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని గైకొంటూ జీవిస్తున్నారో, ఎవరైతే వాక్యపు వెలుగులో నడుస్తున్నారో, ఎవరైతే వాక్యపు మార్గాలలో ప్రయాణం కొనసాగిస్తున్నారో, వారే దేవునికి ఇష్టులు, వారే తండ్రిని ఆరాధించేవారు. మీరు క్రైస్తవ్యం ఒక అపోహలో నుండి బయటికి రావాలి. ఆరాధన అనగానే కేవలం ఇక్కడ జరిగే 2 గంటలదే అనుకోకూడదు. ఆరాధన అనగానే నువ్వు బాప్తిస్మం పొందిన నాట నుండి ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు నీ బ్రతుకులో నిత్యము జరిగేదే ఆరాధన. ఇక్కడ ఇక్కడ జరిగేది కూడా ఆరాధనే కాదని నేను అనట్లేదు. సంఘములో జరిగేది కూడా ఆరాధనే, కానీ సంఘములో మాత్రమే ఆరాధన జరుగుతుందనుకుంటే పొరపాటు. ఆరాధన మన నిత్య జీవితం అంతా, మన జీవితం అంతా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఎలా? పరిశుద్ధాత్ముడు సత్యము. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ నడిపింపు, రెండోది ఏంటి? సత్యము. ఈ సత్యము అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. మీరు సత్యానికి స్తంభాలు చదువుకున్నారా లేదా? సంఘము దేనికి స్తంభమై ఉండాలట? వారు సత్యమునకు స్తంభమై ఉండాలి. రెండోది, ప్రతి ఒక్కరు కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, మీరు పుడుతూ పుడుతూనే వంటలో ప్రావీణ్యత సంపాదించిన వారిగా పుట్టారా? లేదు కదా, ఎప్పుడో మధ్యలో నేర్చుకున్నారు అంతేనా? మరి కొత్తగా వంట ప్రారంభించినప్పుడు రుచికరంగా వండగలిగేవారా? లేదు. తర్వాత తర్వాత మీరు ఎలా వండడం మొదలుపెట్టారు? రుచికరంగా వండడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. చాలామంది స్త్రీలు చూడండి, స్పూన్ అవసరం లేదు, చేత్తో కారం వేసేస్తారు, చేత్తో ఉప్పు వేసేస్తారు, చేత్తో పసుపు వేసేస్తారు, కళ్ళు మూసుకుని ఉల్లిపాయలు తరుగుతూ ఉంటారు, అటు ఇటు చూస్తూ మాట్లాడుతూ ఉల్లిపాయలు తరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం కత్తిపేట దగ్గర కూర్చొని అటు ఇటు మాట్లాడుతూ ఉల్లిపాయలు తరిగామనుకోండి, ప్లేట్లోకి ఉల్లిపాయలు ఉంటాయా? ఉల్లిపాయ ముక్కలు ఉంటాయా? మన వేలు ముక్కలు ఉంటాయా? అంతే కదా. మరి వాళ్ళు స్పీడ్గా తరిగేస్తుంటారు ఉల్లిపాయలు, టక్ 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 మన కట్ అయిపోతుంటుంది. మనం వాళ్ళ వేళ్ళు వైపు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదే మనం కానీ ట్రై చేసాం అనుకోండి, ఖచ్చితంగా 4 ముక్కలు 5 ముక్కలు ఎర్రగా అయిపోతాయి ఉల్లిపాయలు. కాబట్టి వాళ్ళకి ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? అందులోనే కాలం గడుపుతూ ఉన్నారు వాళ్ళు. ఉదయం టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి కట్ 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 చేస్తూ మంచి అనుభవజ్ఞులు అయిపోయారు. అందుకే వాళ్ళు కళ్ళు మూసుకుని కూడా ఉల్లిపాయలు తరుగుతారు. అసలు స్పూన్ అవసరం లేదు, కొలతలు అవసరం లేదు, వాళ్ళకి తెలిసిపోద్ది ఎంత ఉప్పు వేయాలో. చేత్తో ఇలా తీసి వేసేస్తుంటారు, చేత్తో ఇలా కారం వేసేస్తుంటారు, చేత్తో ఉప్పు వేసేస్తుంటారు, చేత్తో పసుపు వేసేస్తాం. వాళ్ళకి ఇష్టం, ఏది కావాలంటే అది చేతులతో పడేస్తుంటారు. అంతే, టక్ 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 వంట చేసి రెడీ పెట్టేసి వెళ్ళిపోతుంటారు. సో ఇదంతా ఎలా వచ్చింది వాళ్ళకి? అనుభవం. అంతే కదా, అనుభవం. మిషన్ కుట్టే వాళ్ళు చూసే ఉంటారు మీరు, చాలామంది మిషన్ కొడుతుంటారు స్త్రీలు. అసలు వాళ్ళు కొడతారు మిషన్, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు, టక్ 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 మన జరుపుతూ ఉంటారు, వెళ్ళిపోతుంటుంది. అలా మనం కానీ చేసామనుకోండి 4-5 కుట్లు ఎలా పడిపోతాయి? ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఓ 4-5 కుట్లు వేళ్ల మీద చేతుల మీద పడిపోతాయి మనకు. అలాంటి ప్రయోగాలు మనం చేయకూడదు. ఎందుకంటే అనుభవజ్ఞులు వేరు, అనుభవం లేని వారు వేరు. వాళ్ళు టక 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 కుడుతూ ఉంటారు, టక 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 టక, అసలు కింద తొక్కడమే పెద్ద కళది. కొంతమంది కొత్తగా మిషన్ ఎక్కిన వాళ్ళు చూసారా, అటు ఇటు జంపింగ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మిషన్ తొక్కడమే వీళ్ళకి కొత్త కదా, రాదు, కుట్టుబడదు. అదో టెక్నిక్, కొన్నాళ్ళకి అలవాటు అవుతుంది అది. ఫస్ట్ వీళ్ళు అలాగే డ్యాన్స్ చేసిన వాళ్ళే, తర్వాత మెల్లిమెల్లిగా ఏం చేసుకున్నారు వాళ్ళు, అలవాటు చేసేసుకున్నారు. టక్ 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 మన కుట్టుకుంటూ వెళ్ళిపోతారు. అనుభవం. మరి దేవుడు లోకానుభవం గురించి మాట్లాడలేదు, కానీ
నువ్వు డ్రైవింగ్ కళ్ళు మూసుకుని చేస్తున్నావా లేదా, నువ్వు కారు పక్కకి తిరిగి చూడకుండా చేసేస్తున్నావా లేదా, నువ్వు నీ పని ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నావు చూడకుండా అనేది అడగట్లేదు. కానీ దేవుడు సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని దేవుడు హెచ్చరించుచున్నాడట. దేవుడు హెచ్చరించుచున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? కోరుతున్నాడు. ఇచ్చ అంటే బలమైన కోరిక అని అర్థం. ఇచ్చ అంటే ఏంటి అర్థం? బలమైన కోరిక. దేవునికి ఉన్న బలమైన కోరిక ఏంటి? నువ్వు వాక్యంలో అనుభవ జ్ఞానం సంపాదించాలి. అనుభవ జ్ఞానం అంటే అనుభవాలలోనికి రావాలి ఆ జ్ఞానం. వాక్యం చదవడం వరకు ఓకే, లేదా వాక్యం వినడం వరకు ఓకే, కానీ వాక్యాన్ని ఫాలో అవ్వడం అనేది ఉంది చూశారు, దట్ ఈజ్ నాట్ ఓకే కదా. ఈరోజు చాలామందికి అది నాట్ ఓకే. కేవలం వినడం ఓకే, చెప్పడం ఓకే, చదవడం ఓకే, మాట్లాడడం ఓకే, రావడం ఓకే, పోవడం ఓకే, మరి వాక్యాన్ని ఫాలో అవ్వడం నాట్ ఓకే. అదే దేవునికి కావాలి. ఒకసారి నీ బ్రతుకుని పరిశీలించుకో. ఈ క్షణంలో నువ్వు వాక్యాన్ని వింటున్నావా, లేకపోతే చదువుతున్నావా, లేకపోతే మాట్లాడుతున్నావా, లేక దాన్ని ఫాలో అవుతున్నావా? ఈరోజు 100కి 10 మంది మాత్రమే ఫాలో అయ్యేవాళ్ళు ఉండొచ్చు, 90 మంది మాత్రం ఖచ్చితంగా ఏమవరు? ఫాలో అవ్వరు. వాళ్ళు జీవితంలో మారు మనసు పొందే పరిస్థితి లేదు. పడిపోయిన వాళ్ళు తిరిగి నిలబడే పరిస్థితి లేదు. అసలు వాళ్ళు కావాలని పడిపోయినోడికి తిరిగి నిలబడతాడు? తెలియక పడిపోయినోడు నిలబడతాడు, తెలియక తప్పు చేసినోడు నిలబడతాడు, పరిస్థితులు అనుకూలించక తప్పు చేసినోడు నిలబడతాడు. కానీ కావాలని పడిపోయినవాడు నిలబడతాడా? నిలబడ్డు. పశ్చాత్తాపడతాడా? పశ్చాత్తాపడ్డు. కాబట్టి ఈరోజు దావీదు లాంటి వాళ్ళు లేరు, ఇస్కరియోతు లాంటి వాళ్ళే ఉన్నారు. దావీదు పడిపోయాడు, కానీ మళ్ళీ వెంటనే ఏం చేశాడు? తిరిగి నిలబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుకు క్షమాపణ చెప్పుకున్నాడు. పడిపోని మానవుడు అంటూ భూమి మీద ఎవడు ఉండకపోవచ్చు. ఎందుకంటే పాపి ప్రతివాడు పాపే, పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరి జీవితాలు పడిపోయిన జీవితాలే. ప్రభు వాళ్ళని తిరిగి నిలబెట్టడానికి వచ్చాడు. తిరిగి నిలబెట్టిన తర్వాత ఆయన ఏం కోరుతున్నాడంటే, ఆత్మతో సత్యముతో జీవించేవారు కావాలి అని కోరుతున్నాడు. దేవుడు ఒక్కసారి నీ పాపాన్ని క్షమించిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. మనుషులే జ్ఞాపకం చేసుకుంటారు, అవసరం వచ్చినప్పుడు తవ్వుకుంటుంటారు. కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నీ పాపాన్ని, దావీదు పాపములు ఏమయ్యాట? క్షమించబడ్డాయి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని దావీదే చెప్తున్నాడు. అంటే ఆయన అతిక్రమములకు ఆయన ఏం పొందాడు? పరిహారము నొందాడు, క్షమాపణ పొందాడు. ఒక్కసారి దేవుడు నిన్ను క్షమించేశాడంటే మళ్ళీ ఎప్పుడు జీవితంలో మరలా దాన్ని గుర్తు కూడా చేసుకోడు, అసలు పట్టించుకోడు. నీ పాపాన్ని ఆయన క్షమించేశాడు. ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంతకు వచ్చి వేడుకున్నావో, నీ పాపాన్ని ఆయన ఏం చేశాడు? క్షమించేశాడు. దావీదుని ఎలాగైతే క్షమించాడో నిన్ను నన్ను కూడా అలాగే క్షమిస్తాడు. అలాగే బాప్తిస్మం పొందిన తర్వాత కూడా చాలామంది జీవితాలు పడిపోయిన జీవితాలే. నేను ఎప్పుడు కూడా చాలా చోట్ల ఒక ప్రశ్న అడుగుతుంటాను, ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతాను. బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బాప్తిస్మం పొందినవారు చేయి చూపించండి. దాదాపు అందరూ కూడా బాప్తిస్మం పొందినవారే, ఎవరో ఒక అరాకొర తప్పితే కదా అందరూ బాప్తిస్మం పొందినవారే. బాప్తిస్మం పొందిన తర్వాత ఒక్క ఆలోచన విషయంలో కూడా నేను నా తండ్రిని బాధపెట్టలేదు, అప్పటి నుండి ఇప్పటి వరకు పరిశుద్ధత విషయంలో 100కి 100 మార్కులు సంపాదించుకున్నాను అన్న వాళ్ళు మళ్ళీ చేయొద్దండి. మీ మనస్సాక్షిని అడిగి చేయొద్దండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని అడుగుతున్నా. బాప్తిస్మం పొందిన తర్వాత ఒక్క ఆలోచన విషయంలో కూడా నేను నా తండ్రిని బాధపెట్టలేదు, పరిశుద్ధత విషయంలో నాకు 100కి 100 మార్కులు, బాప్తిస్మం పొందిన నాట నుండి నేటి వరకు 100కి 100 మార్కులు అన్నవాళ్ళు చేయి చూపించాలి. ఎనీబడి అవుట్ సైడ్ ఎవడన్నా ఉన్నారా పోని? లోపల ఎవరు కనబడట్లేదు నాకు, ఎత్తిన చేతులన్నీ దిగిపోయాయి. బయట ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరైనా కనబడ్డారా? బయట ఎవరైనా కనబడ్డారమ్మా? వెనక్కి తిరిగి చూడండి, ఉన్నారేమో. ఎవరైనా ఎవరైనా ఉన్నారా? లేరు కదా, ఉండరు, ఎవరు ఉండరు. ఎందుకంటే మనం వాక్యాన్ని విని పరిపూర్ణమైన స్థాయికి వెళ్ళే లోపు ఎక్కడో చోట ఖచ్చితంగా ఏమవుతాం? పడిపోతాం. కొందరు తిరిగి నిలబడతారు, కొందరు మాత్రం పడిపోయిన స్థితిలోనే ఉండిపోతారు. ఇంకొందరైతే కావాలని పడిపోతారు, పడిపోయిన ప్రతిసారి వాక్యాన్నే అడ్డం పెట్టుకుంటుంటారు. అబ్బా ఇంకీళ్ళు అయితే గురుగురువులు, ఇంక వీళ్ళని ఎవడో బాగు చేయలేరు. వాత వేయబడిన మనస్సాక్షి అంటారు దాన్ని. ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు కావాలని పడిపోతూ ఉంటారు. రహస్యంగా పాపపు కార్యాలు చేస్తారు, రహస్యంగా నీతిమాలిన కార్యాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ పాపపు బ్రతుకును కొనసాగిస్తూనే ఉంటారు, కొనసాగిస్తూనే ఉంటారు.
వాళ్ళకి లేవరు, తిరిగి నిలబడరు, వాళ్ళ బ్రతుకే అంత. ఇలాంటి వాళ్ళని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు కోరుకుంటున్నది ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది, నీవు తిరిగి నిలబడాలి అన్నాడు. మీకు తెలిసిన వచనాలు కాబట్టి రెఫరెన్సెస్ ఇవ్వట్లేదు. అందరికీ తెలుసా తెలీదా ఇవ్వాలా రెఫరెన్సులు? ఇవ్వాలా? ఇవ్వాలంటే చెప్పండి, ఇస్తాను. ఒక అరగంట తగ్గుద్ది మరి వాక్యం, అంతే. రెఫరెన్స్ తీసి వెతుక్కొని మీకు తెలిసినవి కూడా చెప్తూ వెళితే ఒక అరగంట తగ్గుద్దా? సమయం తగ్గదా? ఆ తగ్గకూడదనే స్పీడ్గా వెళ్తున్నాను, జెట్ స్పీడ్లో. సో ప్రకటన గ్రంథంలో ఏముంది? నీవు ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు మళ్ళీ చెయ్యి. అంతేనా? ఆ మొదటి క్రియలు మళ్ళీ చెయ్యి అంటున్నాడు. అంటే పడిపోయిన ప్రతోడికి దేవుడు ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు నిలబడమని. ఎప్పుడు మనం పడిపోకుండా ఉంటామంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనుభవాలలోనికి రావాలి ప్రియులారా. కొత్తగా వంట చేసేవాడికి చేయి కాలుతుంది, చేయి తెగుతుంది. కానీ రెగ్యులర్గా అదే పనిలో ఉన్న వాళ్ళకి అంత ఈజీగా తెగదు, అంత ఈజీగా కాలదు. ఒకళ్ళు తెగింది అంటే వీళ్ళు ఏదో పరధ్యానంలో కావాలని తప్పు చేశారు, ఇంకోసారి అది జరగకుండా చూసుకోవాలి. అంతేగాని తెలిసి తెలిసి కోసుకుంటున్నాం అనుకోండి, ఇంక దీన్ని ఏమంటారు? కావాలని చేసే మూర్ఖత్వము. వీళ్ళ ప్రాణానికి వీళ్ళే ఉత్తరవాదులు, ఇంక అందులో ఎలాంటి డౌటు లేదు. వీళ్ళు కావాలని తగ్గొస్తున్నారు వీళ్ళు కదా, వీళ్ళ ప్రాణాలకు వీళ్ళే ఉత్తరవాదులు. యాక్సిడెంటల్గా జరిగే కార్యక్రమాలు కావవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధాశక్తులతో పరిశీలన చేసుకుంటే మనం దేవుడు ఎలా ఉండాలని కోరుతున్నాడు, మనం ఎలా ఉంటున్నాం. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కావాలి సంఘానికి. సత్యంలో ఎదగాలి సంఘం, ఆత్మ సహవాసంలో ఉండాలి సంఘం. ఈ రెండే దేవుడు కోరుకునేవి. ఒకటి, నీకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో మాత్రమే నీ జీవితాన్ని ఈ చీకటి లోకంలో కొనసాగించాలి. రెండు, ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతో సత్య మార్గంలో నడవాలి, సత్యమును అనుసరించి జీవించాలి. ఆ సత్యం నీ అనుభవాలలోనికి వచ్చేయాలి. అంటే సత్యంలో నువ్వు ఎలా అయిపోవాలంటే అనుభవజ్ఞురాలివి, అనుభవజ్ఞుడు అయిపోవాలి. ప్రకటించడంలో కాదు, పాటించడంలో. అనుభవజ్ఞులు అనుభవజ్ఞురాళ్ళు అంటే ఎక్కడ? ప్రకటించడంలో, వినటంలో కాదు, దేనిలో? పాటించడంలో. అంటే దాన్ని అనుసరించి జీవించడంలో. అది నీ జీవితాల్లోకి వచ్చేయాలి. ఆరాధన ఎవ్రీ సెకండ్ జరుగుతూ ఉండాలి నీ జీవితంలో. ఆరాధన, ప్రభువును ఆరాధించడం అంటే అర్థం ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఏంటి? ఆత్మతో సత్యంతో. అది ఎప్పుడు జరగాలి? నీ జీవితం మొత్తం. కానీ చాలామందికి తెలియక ఒక గంట, రెండు గంటలు, లేదా ఆదివారం, లేకపోతే ఇంకో రోజు అనుకుంటున్నారు వాళ్ళు. అలా అనుకుని ఆ సమయం మాత్రమే ఆయన సన్నిధికి వస్తున్నారు, మిగిలిన సమయాల్లో వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఆ సమయం మనం నచ్చినట్టు జీవించడానికి కాదు, ప్రభు కొరకు జీవించడానికే. ప్రభు దాన్ని కోరుతున్నాడు. కానీ ఈరోజు సంఘం ఎలా ఉందో తెలుసా? ఒక అద్భుతమైన పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే దేవుడు ఏం కోరుతున్నాడో, ఎలా ఉండాలని కోరుతున్నాడో ఒక స్పష్టమైన అవగాహన మీకు రావాలి. ఆదికాండం, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 49వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. ఆదికాండం 49వ అధ్యాయము 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. షిమ్యోను లేవి అనువారు ఎవరట? సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. షిమ్యోను లేవి అనువారి ఖడ్గములు ఏమటవి? బలాత్కారపు ఆయుధములు. అంటే ఈ రెండు క్యారెక్టర్స్ గురించి ప్రవచనాత్మకంగా భక్తుడైన యాకూబు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడట? అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాను అంటున్నాడు. అక్కడ పైన అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులు తెలియజేస్తానని ఇక్కడ సంఘమును ఉద్దేశించి ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. నా ప్రాణమ వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమ వారి సంఘముతో కలుసుకొనవద్దు అన్నాడు. సంఘమ గుర్తుపెట్టుకోండి. సంఘం ఎవరితో కలవకూడదట? సంఘం ఎవరితో కలవకూడదు? ఎవరైతే ఖడ్గము చేతబట్టి బలాత్కారపు ఆయుధములు కలిగి
నరహంతక జీవితానికి అలవాటు పడటానికి ఇష్టపడుతున్నారో, దేవుని మార్గాలకు భిన్నంగా నరహంతకులుగా మారిపోతున్నారో, వారితో మీరు చేరొద్దు అన్నాడు. వారి ఆలోచనలో మీరు చేరొద్దు. సంఘము అనేది వ్యక్తిది కాదు, ఈ సంగతి మీ అందరికీ తెలుసు. సంఘం అనేది ఎవరిది? క్రీస్తుది. అలాగే సంఘం ఫాలో అవ్వాల్సింది వాక్యాన్ని, సంఘం నడిపించబడవలసింది పరిశుద్ధాత్మ నడిపింపుతో. ఇది మనందరికీ తెలిసినటువంటి బేసిక్ పాయింట్స్. కానీ ఈరోజు వ్యక్తుల మాయాజాలం ఎలా ఉందో మీకు తెలియంది కాదు. వ్యక్తుల మాయాజాలం వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇదిగో మీరు పలానా ఆయన వస్తున్నాడట జగ్గేపేటకి, లేదా పలానా ఆయన కోదాడకు వస్తున్నాడట, మన పిల్లలు ఎవ్వరూ వెళ్ళకండి అంటాడు ఒక పనికి మనుడు. సో దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి? బలాత్కారపు ఆయుధములు కలిగినటువంటి నరహంతక స్వభావం కలిగినవాడు, నరహంతక స్వభావం. లేదా పలానా వాడి ఏరియాకు వస్తున్నాడట, అమ్మ వాడు వస్తే నిజాలు చెప్పేస్తే ఎవరైనా మారిపోతారేమో, మనోడితో ఇంకో మీటింగ్ పెట్టేద్దాం అనుకుంటాడు ఇంకో పనికి మనోడు. సో వీళ్ళ భావజాలం ఎలా తగలడిందో చూడండి. అంటే ఈ ఏదో విధంగా మన పవర్ పోకుండా చూసుకోవాలి, ఏదో విధంగా మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, ఏదో విధంగా మన మనుగడ కోసం ఆలోచించాలి అనే భావజాలం ఎవరిలో అయితే ఉందో వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, భూమి నీ కోసం వెయిటింగ్లో ఉంది. ఏ భూమి? కోదాళ్ళలో కొనుక్కోవాల్సిన 5 సెంట్ల భూమి 10 సెంట్ల భూమి కాదు, లేదా 5 ఎకరాల భూమి 10 ఎకరాల భూమి కాదు. 3 అడుగుల వెడల్పుతో, 6 అడుగుల పొడవుతో, 1-4 అడుగుల లోతుతో నిన్ను రారమ్మని పిలుస్తోందే నీ భూమి. ఆ భూమి నీకు ఆహ్వానం పలుకుతోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు సంఘం ఉందా? అక్కడికి వెళ్ళిన తర్వాత సంఘంలో నీకు సభ్యత్వం ఉందా? అప్పుడు ఆ దేహానికి ఇప్పుడు నువ్వేమైనా చేయగలవా? అజమాయిషి, నువ్వెవరినైనా ఆపగలవా? నువ్వెవరినైనా కట్టేయగలవా? నువ్వెవరినైనా పట్టేయగలవా? నువ్వేమైనా పడగొట్టగలవా? సో యు కాంట్ డూ దట్. ఎందుకు? ఆల్రెడీ నిన్ను గట్టిగా హగ్ చేసుకుంది అది. ఎవరు? మట్టి నిన్ను వదలదు. గట్టిగా హగ్ చేసుకుంది, కౌగిలించుకుని పడుకుంది మరి పెట్టి మట్టి. ఇంకా పెట్టి బిగి కౌగిలిలో నుండి, మట్టి బిగి కౌగిలిలో నుండి బయటికి ఎలా వస్తావు నువ్వు? రాలేవు కదా. ఇది ఒక్కసారి ఆలోచిస్తే అందరికీ అంత అర్థమైపోద్ది. ఏముంది ఇక్కడ? దేనికోసం ప్రోకలాడాలి? దేనికోసం వెంపర్లాడాలి? దేనికోసం తహతహలాడాలి? దేన్ని మీద వేసుకుపోవాలి? ఎందుకు మనకు రాజకీయాలు? ఎందుకు మనకి వివక్షలు? ఎందుకు మనకి నీచ కార్యాలు అనే భావజాలం కలగాలి. కానీ ఆ భావజాలం లేదు. ఎలా ఉన్నారంటే చూడండి ప్రియులారా, యాకోబు కుమారులకు చెప్తున్నాడు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వస్తే మనుషుల్ని చంపేస్తారు. కోపం వస్తే ఏం చేస్తారట? మనుషుల్ని చంపేస్తారట. కోపం వచ్చేసింది అనుకో, కోపం వస్తే అంటే నీ మాట వినకపోతే కోపం వచ్చేస్తుందా? దేవుని మాట వినకపోతే కోపం రావాలా? చెప్పండి. మన మాట వినకపోతే కోపం రావాలా? దేవుని మాట వినకపోతే కోపం రావాలా? వాస్తవం అయితే దేవుని మాట వినకపోతే కోపం రావాలి. కానీ వీళ్ళ భావజాలం ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిరి. ఎద్దులు, 100 చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. ఇక్కడ ఎద్దులు అనగానే బయట ఎద్దులు కాదు మాట్లాడుతున్నది. ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ఆత్మ సంబంధమైన భాష వాడుతున్నాడు ఇక్కడ. ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిరి. ఎద్దు కాలి నరం తెగొట్టేశారనుకోండి, ఆ ఎద్దు చేసే పరిచర్య ఏమైపోద్ది? ఆగిపోద్ది. 100 చెడు ఎద్దు మూతికి ఎప్పుడు కూడా ఏం పెట్టకూడదు? చిక్కం పెట్టకూడదండి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది. ప్రభుకి ఎవరు కావాలి? పనివారు కావాలి. పనివారిని ఆటంకపరచకూడదు. ఎవడు ఆటంకపరుస్తాడో వాడు, వాడి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుటవానికి మేలు. అందుకే ఆత్మని ఆటంకపరచకూడదు, దేవుని పనిని ఆటంకపరచకూడదు. సంఘం గుర్తుపెట్టుకో, దేవుని సహవాసాన్ని ఆటంకపరచకూడదు. ప్రకటింపబడుతున్నది సత్యమే అయితే ఆ సత్యం ప్రకటింపబడటానికి మనం ఎప్పుడూ మౌనంగా సహకరించాలి. సహకరించే శక్తి లేకపోతే మౌనంగా కూర్చోవాలి, తప్పితే
ఎప్పుడు కూడా దాన్ని ఆటంకపరచకూడదు. ఒకవేళ ఆటంకపరిచామా ఖచ్చితంగా దానికి లెక్కను అప్పగించి తీరాలి. ఒకవేళ అలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు ఉన్నారంటే మాత్రం వాళ్ళతో మీరు అసలు కలవద్దు, వాళ్ళతో మీరు చేరొద్దు. మనిషి ఒక మనిషికి భయపడొద్దు, గుర్తుపెట్టుకో. మనిషి ఒక మనిషికి భయపడొద్దు. ఒక మనిషికి భయపడినంత కాలం నీ జీవితంలో సంతోషంగా ఉండలేవు, ఆనందంగా ఉండలేవు, స్వేచ్ఛగా బతకలేవు. గుండెల నిండా ధైర్యం నింపుకుని నాకు నేనే హీరో అనుకుని ధైర్యంగా జీవించడం నేర్చుకో. ఎంత హ్యాపీగా ఉంటావు తెలుసా, ఎంత ఆనందంగా ఉంటావు తెలుసా. ఎప్పుడైతే పరాన్న జీవిగా మారిపోతావో, పరాన్న జీవులు అంటే తెలుసా, వాటంతటవి ఏవి సంపాదించుకొని తినలేవు. ఎప్పుడు ఎదటోడి మీద ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటాయి, వీటినే పరాన్న జీవులు అంటారు. నువ్వు ఎప్పుడైతే పరాన్న జీవిలా మారిపోతావో నీ బ్రతుకంత చండాలంగా అయిపోద్ది. సో నువ్వు పరాన్న జీవి కాదు, ధైర్యంగా నిలబడు. గుండెల్లో దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, శక్తి ఉండాలి, బలం ఉండాలి, రోషం కలిగి ముందుకెళ్ళాలి. ఎవడి మీదో ఆధారపడడం ఏంటి, దేవుడు లేడా మనకి? ఆయనకంటే గొప్పవాడు ఎవడున్నాడు చెప్పండి భూమి మీద? ఎవరి మీద ఆధారపడదాం మనం? ఎవరి వైపు చూద్దాం? కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. నేనైతే ఎస్, నా తండ్రి అయిన దేవుణ్ణి బట్టే, ఆయనను బట్టే అతిశయపడతానన్నాడు. ఆ ధైర్యం కూడా చాలామందిలో లేదు. అంటే నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను. నా మొక్కలు ఎప్పుడైనా బాధలు, కన్నీళ్ళు, కష్టాలు నా జీవితంలో అంటే నా అంతటి నేనుగా తెచ్చుకునేవి ఉండవు. నేను చాలా హ్యాపీగా ఉంటా, కారణం నేను చాలా ధైర్యంగా ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్థితిలో అయినా సరే ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. ఏ స్థితిలో అయినా సరే ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో ఆటోమేటిక్గా ఆనందం మనం ఎంత పరిగెత్తుకుని రావాలి. కష్టాల్లో కూడా, కన్నీళ్లలో కూడా, ఇరుకులలో కూడా, ఇబ్బందులలో కూడా, శ్రమలలో కూడా. అసలు పౌలు గారు జైల్లో అన్ని దెబ్బలు తినేసి పాటలు ఎలా పాడగుతున్నారండి ఆయన? జైల్లో అన్ని దెబ్బలు తినేసి కూడా ఏం పాడుతున్నారు ఆయన? పాటలు పాడుతున్నారా? బొండలు వేసి బిగించేస్తే ఎక్కడ ఆ శక్తి, ఆ ధైర్యం? ప్రభు ఇచ్చినటువంటి ధైర్యం, ఆత్మ సహాయంతో వచ్చినటువంటి ధైర్యం. ఆ ధైర్యం ఉంటే చాలు మనకి, అదే గొప్ప ఆస్తి. పిరికివాడు ప్రతిరోజు చేస్తాడు, ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు. పిరికోడు క్షణక్షణం క్షణక్షణం చస్తూ బ్రతుకుతాడు, ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు. కావాల్సింది అది. ఆస్తి అంటే మన గుండెల నిండా నింపుకున్న ధైర్యం. నేనేదైనా చేయగలను, నాకు దేవుడు తోడుగా ఉన్నాడని నేను నమ్మకం. అసలు ఫస్ట్ నీ మీద నీకే నమ్మకం చచ్చినప్పుడు ఇక దేవుని మీద నమ్మకం ఏముంటుంది నీకు? నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే దేవుని మీదగా నమ్మకం ఉంటుంది. ముందు బండి బాగుంటేనే కదా డ్రైవర్ బాగా నడపగలుగుతాడు. బండి బాగోకపోతే డ్రైవర్ ఏం చేయగలడు? అంతేనా? ఇంజిన్ పాడైపోయింది, డ్రైవర్ ఏం చేయగలడు? సో బండి బాగుంటే డ్రైవర్ నడుపుతాడు. నువ్వు బాగుంటే, నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు నిన్ను నడుపుతాడు. కాబట్టి ధైర్యం వహించాలి సంఘం. ఎప్పుడు కూడా ధైర్యం వహించాలి, బలాభివృద్ధి నొందాలి, వాక్యాన్ని బట్టి ముందుకు సాగాలి, వాక్యం మీదే ఆధారపడాలి. సంఘమంతా ఐక్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అందరూ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి సంసిద్ధత వ్యక్తం చేయాలి. అలాంటి భావజాలం మనందరి హృదయాలలోనికి రావాలి. అక్కడ ఏమంటాడంటే వారి కోపము వేండ్రమైనది. అది ఉండకూడదు. అది వారి కోపం ఎలాంటిదట? వేండ్రమైనది. వారి ఉగ్రతయు కఠినమైనది, అది శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను అన్నాడు. అది ఎంత ప్రమాదమో చూడండి. కోపం, వారి కోపం ఎలాంటిదట? వేండ్రమైనది. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. కానీ వీళ్ళ కోపం వేండ్రమైనదట. అంటే దొరికితే చంపేద్దాం, దొరికితే పేక పిసికేద్దాం. ఇంకా ఆ కోపంలో బూతులు. ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవులు చూసారా, వాదించడం చేత కానీ వెంటనే ఏం మొదలు పెడతారు? బూతులు పంచాంగం మొదలు పెడతారు. మీకు అలాంటి వాళ్ళు కావాలంటే ఫేస్బుక్లో వెతుక్కోండి, గుట్టలు గుట్టలుగా దొరుకుతారు. బూతులు వస్తాయి వాళ్ళ నోటి వెంట, పచ్చి బూతులు ఆడతారు. మీ నోట వెంట కృతజ్ఞత వచనమే కానీ బూతులు ఉచ్చరించొద్దు అని దేవుడు చెప్తుంటే వీళ్ళు సత్యమును అనుసరిస్తున్నారా లేక వదిలేశారా? అంటే వాళ్ళు ఆరాధిస్తున్నారా తండ్రిని? ఆరాధించట్లేదా? ఆరాధించట్లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా,
మన జీవితాలు ముందుకెళ్లేవిగా ఉండాలి తప్ప వెనక్కి పోయేవిగా ఉండకూడదు. మన బ్రతుకులో మనం ముందుకే కొనసాగాలి తప్ప వెనక్కి వెళ్ళిపోకూడదు. కానీ చాలామంది జీవితాలు వెనక్కి పోతున్నాయి, ముందుకెళ్ళట్లేదు. అలా వెనక్కి పోవటానికి గల ప్రధానమైన కారణం వారు వాక్యమును అనుసరించి నడవక పోవడమే. అట్టి వారితో మీరు చేరొద్దు అన్నాడు చూసారా? అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి మీరు తొలగిపోండి అంటున్నాడు. అక్రమంగా నడుచుకునే సహోదరుల యొద్ద నుండి మీరు ఏమవ్వాలట? తొలగిపోవాలి. అలాంటి అక్రమకారుల దగ్గర మనం ఉండడానికి వీల్లేదు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఎవరట వాళ్ళు? షిమ్యోను, లేవి లాంటి వారు. షిమ్యోను, లేవి లాంటి క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సచ్ బ్యాడ్ క్యారెక్టర్స్. ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా చాలా ద్రోహపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటాయి, చాలా భయంకరమైన ఆలోచనలు కలిగి ఉంటాయి. అవి సహోదర ప్రేమను చంపేయడానికి ప్రయత్నపడుతూ ఉంటాయి. సహోదర ప్రేమను ఏం చేస్తాయి? చంపేస్తాయి. సహోదర ప్రేమ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము? పరలోకమునకు చేరలేము. నేను ఆల్రెడీ ప్రేమ లేని వాడని ఒక పాట రాశాను, మీరు వినే ఉండి ఉంటారు. ఆల్రెడీ యూట్యూబ్లో మొన్న మొన్నే అప్లోడ్ చేశాం, చాలా అద్భుతమైన పాట, అది వినండి పూర్తిగా. అందులో చాలా లోతైన భావాలు స్ఫురించేలా ఆ పాట నేను రాశాను చాలా కష్టపడి. ప్రిలారా, అవి మనకి పాఠాలు. పాటలు కాదు, అది మనకి పాఠం. మన ఆత్మీయ జీవితానికి అదొక పాఠం. సంఘం అలా బలపడాలి. రోజురోజుకి మీరు ఎదుగుతూ ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? రోజురోజుకి మీరు అభివృద్ధి పొందుతూ ఉంటే దేవుడు ఎంత ఆనందపడతాడో తెలుసా? దేవుని ఉద్దేశాలు మీ బ్రతుకుల్లో నెరవేరుతుంటే ఆయన ఎంత పొంగిపోతాడో తెలుసా? ఆయన ఆరాధించేవారు అలాంటి వారు కావాలి. ఆరాధనలో కొన్ని విషయాలు చెప్తానండి. మనకు తెలిసిన, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అన్నాడు కదా ప్రభు. అందులో కొన్ని విషయాలు చూస్తే, యోసేపు పోతీఫర్ భార్య దగ్గర తండ్రిని ఏం చేశాడు? ఆరాధించాడు. ఎలా ఆరాధించాడు చెప్పండి? ఆమె తన షర్ట్లు ఆగేస్తుంటే ఆ షర్ట్ వదిలేసి పరుగెత్తాడు. పరుగెత్తి రెండేళ్ళు జైల్లో ఏమయ్యాడు? మగ్గిపోయాడు. అంటే మేలు చేసి బాధ అనుభవిస్తే ఎవరికి ఘనమట? దేవునికి ఘనమ. మీరు కీడు చేసి బాధ అనుభవించినప్పుడు ఆయన సంతోషపడేవాడు కాడు. కాబట్టి అది ఆరాధన కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది కూడా ఆరాధనలో ఒక భాగమే. యోసేపు పారిపోవటం, తండ్రిని ఆరాధిస్తున్నాడు కనుక పారిపోయాడు. అదే తండ్రిని తన బ్రతుకులో ఆరాధించిన వాడైతే ఏమని ఏం చేసేవాడు? లొంగిపోయేవాడు కదా. తండ్రిని ఆరాధిస్తున్నాడు కనుకనే ఏం చేశాడు? పరుగెత్తాడు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో పరుగెత్తాల్సి ఉంటుంది. కానీ కొంతమంది పరుగెత్తుతారు, కొంతమంది పరుగెత్తరు. చూసారా? యోబు గారు అంటాడు, కన్యకను చూడకుండానట్లు నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటాడు. ఆరాధిస్తున్నాడు తండ్రిని, లేకపోతే ఏంటి? అలాగే బేదలను కనికరిస్తున్నానంటాడు, విధవరాండ్రను కనికరిస్తున్నానంటాడు. నా యొద్ద తండ్రి లేనివాడు నా యొద్ద ధైర్యంతో పెరిగాడు, ప్రేమతో పెరిగాడు, నా యొద్ద పెరిగాడు అంటాడు. అంటే అలాంటి వాళ్ళను కూడా ఏం చేస్తున్నాడట? ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇది కూడా ఏం చేయటం? తండ్రిని ఆరాధించటం. ఇలా మన జీవితాల్లో తండ్రిని ఆరాధించే విధంగా అనేకమైన కార్యాలు జరగాలి. ప్రభువు కూడా ఆయన జీవితం అంతా కూడా ఏం చేశారండి? తండ్రిని ఆరాధించారు. తన జీవితం అంతా ఆరాధించారు తండ్రిని. అందుకే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. మరి నీ యందు దేవుడు ఆనందిస్తున్నాడా సంగమా? నీ యందు దేవుడు ఆనందిస్తున్నాడా? ఆనందించాలి. ఏదో సేవకుని ముందు కూర్చున్నప్పుడు ఒకలాగా, సేవకుని దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరోలాగా మనం ఉండకూడదు. సేవకుడు చూస్తే మనం భయపడాలా? దేవుడు చూస్తే మనం భయపడితే బాగుంటామా? మరి చాలామంది ఏం చేస్తారు తెలుసా? సేవకుడు చూస్తున్నాడండో కొంచెం నటిస్తారు, దేవుడు చూస్తాడన్న భయమే వారిలో ఉండదు. కానీ చాలా తప్పు ప్రియులారు అది. మీ జీవితాలకు మీరే నాయకులు, మీరే నడిపించాలి, మీరే రైడర్స్. మీ జీవితాన్ని నడిపించేది ఎవరండి? మీరేనా?
మీరైనా జాగ్రత్తగా చూసుకోవాలి మీ జీవితం విషయంలో, ఇంకొకరు ఎవరైనా చూస్తారా? అంతేనా? మీరే చూసుకోవాలి. మీకు మీ ఆకలి మీకే తెలుసు, మీ జీవితం విలువ కూడా మీకే తెలియాలి. అప్పుడే మీ బ్రతుకు బాగుంటుంది. జీవితం విలువ తెలియనప్పుడు బ్రతుకు బాగోదు. అందుకే సంఘానికి చాలా స్పష్టమైన అవగాహన కలిగించే విధంగా దేవుడు చాలా సంగతులు దైవ గ్రంథంలో వ్రాయించాడు. మరికొన్ని సంగతులు చూద్దాం ప్రియులారా, మరికొన్ని సంగతులు దైవ గ్రంథంలో నుండి చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. నేను సమాజ సంఘముల మధ్య నుండినను. ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడట? సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యము. దౌష్ట్యము అంటే అర్థం ఏంటి? దుష్టత్వము అని అర్థం. దుష్ట స్వభావము. దౌష్ట్యము అంటే అర్థం ఏంటి? దుష్ట స్వభావము. దుష్ట స్వభావం ఎవరిది? సాతానుది. అసలు ఈయన ఎక్కడున్నాడట? 12వ వచనం చదవండి. 12వ వచనం. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని. ఇది పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతివాడు అనుభవించేటువంటి వేదనకి ఇక్కడ నోటినిచ్చాడనమాట. అలా ఉంటుంది ఈ వేదన అని చెప్పడానికి ఈ పదప్రయోగం చేశాడు. అయ్యో అంటారట. అయ్యో, ఎవడైనా సరే, ఎవడైతే దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించి ఆత్మను తిరస్కరించాడో, ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగును. హెబ్రీ పత్రిక రైట్. చూడండి ఇక్కడ, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దెంపునెట్లు తృణీకరించెను. గద్దెంపు అది దేవుని సేవకుని నోటి వెంట వినబడుతోంది, కానీ హృదయం ఏం చేసిందట? ఆ గద్దెంపుని హృదయం ఏం చేసింది? తృణీకరించిందట. హృదయం తృణీకరించింది. నా హృదయము గద్దెంపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. చూసారా? ఉపదేశకులకు ఏం చేయలేదట? చెవియొగ్గలేదట. ఉపదేశకుడు చెవిని ఇల్లు కట్టుకుని చెప్తుంటాడు. చెప్తాడా? బోధకుడు కూడా ఎంతో ప్రేమతో మనకి బోధిస్తూ ఉంటాడు, కానీ మనం ఏం చెయ్యం? వినం. వినటానికి ఇష్టపడం. అందుకే అంటున్నాడు, నేను సమాజం మధ్యలో, సంఘం మధ్యలో ఉన్నా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు చెప్పండి? సంఘం మధ్యలో ఉన్నారా లేదా? ఉన్నారా? ఉన్నా. ఏం చేశారట? ఉంటే ఉపయోగమా, వింటే ఉపయోగమా చెప్పండి? ఉంటే సరిపోతుందా, ఉండి వింటే బాగుంటుందా కదా? కానీ వీళ్ళు ఉన్నారు తప్ప వినలేదట. అదే చెప్తున్నారు వాళ్ళు, మేము ఉన్నాం. ఉండినను ప్రతి విధమైన దుష్ట స్వభావానికి లోబడుటకు. జస్ట్లో ఎడమైందట. అంతే, జస్ట్లో అలా కొంచెమే ఏమాయనట? ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుందువు. ఇది ఫ్యూచర్. చూసావా? దేవుణ్ణి ఆరాధించేవాడు ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతాడో, దుష్టత్వానికి దౌష్ట్యానికి చోటిచ్చేవాడు ఎంత నష్టపోతాడో, సంఘం ఏ స్థితిలో ఉండాలో బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతోంది. అసలు సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. అసలు క్రీస్తు శరీరం అంటే ఏంటి? పరిశుద్ధతకు నిలయంగా ఉండాలి. పరలోకపు వారసత్వాన్ని దేవుడు సంఘానికే అనుగ్రహించాడు. కనుక సంఘం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. గొప్ప ధన్యత ఇది, రక్షణ వాడలోకి వచ్చేసాం మనం. దాన్ని పోగొట్టుకోకూడదు. కానీ చాలామందికి దాని విలువ తెలియట్లేదు ప్రియులారా, దాని విలువ తెలియట్లేదు. వాళ్ళ బ్రతుకుల్లోకి వాక్యాన్ని రానివ్వట్లేదు. మైకుల్లో వరకు మాత్రమే తీసుకొస్తున్నాం. బ్రతుకుల్లోకి రావాలి వాక్యం. ఆరాధన బ్రతుకుల్లో జరగాలి. ఇంటిలో జరగాలి ఆరాధన. దేహంలో జరగాల ఆరాధన. ప్రతి దేహంలో జరగాల ఆరాధన. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా తండ్రిని మనం ఆరాధించే గుంపులోనే ఉండాలి. ఎందుకంటే సంఘం స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చుందండి సంఘం, తర్వాత ఏమవుద్ది? ఇదే సంఘం ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది.
ఎక్కడికో ఎక్కడికో వెళ్తారు మీరు అందరూ. ఆయా ప్రాంతాల నుండి మరలా ఒక చోటకు వచ్చి ఏమవుతుంటారు? కూడుకుంటారు. మీ అందరిది ఒకటే మాట ఒకటే బాట అంతే కదా, ఒకటే మాట ఒకటే బాట. మీరందరూ ఏకస్వభావము గలవారు. సంఘం అంటే ఎలాంటి స్వభావం కలిగినది? ఏకస్వభావం. మీ అందరికీ వాక్యం అనే గొడుగు ఉంది. ఆ వాక్యం అనే గొడుగు క్రింద మీరు ఉండాలి. ఆ వాక్యం అనే గొడుగు క్రింద మీరు ఉండాలి. ఆ వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితాలు కలిగి మీరు ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. కానీ అక్కడ చిన్న రాంగ్ స్టెప్, చిన్న మిస్టేక్ ఏమైందట, దానివల్ల కొంచెమే ఎడమాయనని చెప్పుచు నీవు మూలుగుచు ఉందువు అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, సంఘము అనేది ఎంత కేర్ఫుల్గా ఉండాలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. మరొక అద్భుతమైన మాట చూద్దామండి, మరొక అద్భుతమైన మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 వచ్చిన ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 చూద్దాం. క్రీస్తు యేసు మూలము అంటే అర్థమేంటి? పునాది అని అర్థం. మూలము అంటే అర్థం ఏంటమ్మా? ఆయనే మనకు పునాది, ఆయనే మనకి మూలం. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, దేవునికి మహిమ ఎలా కలుగుతుంది చెప్పండి? ఎలా కలుగుతుందండి? నేను చేతులు ఎత్తితే కలుగుతుందా? నేను చేతులు ఎత్తానండి దేవునికి మహిమ. మనం ఏమంటాం? దేవునికి మహిమ కలుగునుగాక అనగానే ఏం చేస్తాం? చేతులు ఎత్తాం, హల్లెలూయా అంటాం. అంత కలిగేసిందా మహిమ? మరి ఇస్కరియోతు యూదా కూడా అలాగే చేశాడు అనుకోండి, కాసేపు అనుకోండి, ఇస్కరియోతు యూదా ఇక్కడ ఎక్కడ కూర్చున్నాడు అనుకుందాం, నేను ఇక్కడ ఉండి దేవునికి మహిమ కలుగునుగాక అన్నాను. ఇప్పుడు వెంటనే ఇస్కరియోతు యూదా రెండు చేతులు ఎత్తేసాడు, బాగా పొడవుగా ఎత్తాడు, ఎత్తి దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు, హల్లెలూయా అన్నాడు. సరిపోయిందా? దేవుడు ఇస్కరియోతు యూదా లాంటి వాడి చేతులెత్తి స్తుతి చెల్లించడం ద్వారా మహిమ పొందుతున్నాడా? లేదు కదా. లేదని మీ కామన్ సెన్స్ చెప్తుందా? లేదండి, పర్లేదు. దాని ద్వారా కూడా దేవుడు మహిమపరచబడుతున్నాడు అంటావా? నో నో. మరి ఎలా మహిమ? మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చూసారా ఎలాట? సంఘములో క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము దేవునికే మహిమ కలుగునుగాక. ఎలా? సంఘము యొక్క సత్క్రియల ద్వారా. సత్క్రియలు, సంఘము యొక్క సత్క్రియలు ఎవరిని మహిమపరుస్తున్నాయి? దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. మనుష్యులు చూచి మీ సత్క్రియలు చూడాలి, మీ సత్క్రియలు కనబడాలి. అలా మనం మారాలి, అలా మనం బ్రతుకు మారిపోవాలి, అప్పుడే దేవునికి మహిమ. సంఘం అలా ఉండాలి ప్రియులారా, సంఘం అలా ఉండాలి. కేవలం నాయకుడు ఒక్కడే కష్టపడుతుంటే చూస్తూ కూర్చునేవారిగా మీరు ఉండకూడదు. అందరూ కలిసి నాయకుడికి ఏం చేయాలి? సహకరించాలి. అలా అందరూ కలిసి ఒకే మాట ఒకే బాట ఒకే విశ్వాసం ఒకే స్థిర నిశ్చయత, అలా కలిసి కష్టపడినప్పుడే సంఘం గొప్ప స్థితిలోనికి వెళ్ళగలుగుతోంది, గొప్ప స్థితిలోనికి. దేవుడు అలాంటి వారిని బట్టి ఆనందించేవాడై ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా లేదా? మీ ఒంటిలో ఇంటిలో ఆరాధన జరుగుతోందా లేక ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఆరాధన జరుగుతుందా చెప్పండి? మీ ఇంటిలో మీ ఒంటిలో కూడా ఆరాధన జరుగుతోందా లేక ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే జస్ట్ ఆరాధన జరుగుతుంది, తర్వాత కనుమరుగైపోతుందా? ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు కోరుకున్నట్టుగా మనం ఉండాలి తప్ప మనం కోరుకున్నట్టుగా దేవుణ్ణి సరిదేయకూడదు. సూట్ కేసు సర్దినట్టు, ఎక్కడికి వెళ్ళినప్పుడు సూట్ కేసు సర్దుతాం. చూసారా ఎలా సర్దుతాం? మనకు ఎలా అనుకూలంగా కావాలనుకుంటే అలా సర్దుతాం. దేవుణ్ణి వాక్యాన్ని అలా సర్దేయకండి. మనం సర్దేసుకోవాలి తప్ప ఆయన్ని సర్దేయాలని చూడకూడదు, ఆయన వాక్యాన్ని సర్దేయాలని చూడకూడదు. ఎవరిని సర్దుకోవాలి?
మనల్ని మనమే సర్దుకోవాలి, మనల్ని మనమే దిద్దుకోవాలి. అది మన జీవితానికి ఉపయోగకరమైనది, మన బ్రతుకుకు ఉపయోగకరమైనది. లేకపోతే నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం. ఎంత స్పష్టంగా ఉన్నాయండి దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క మాటలు. మన జీవితాన్ని వెలిగించే స్పష్టమైన వాక్కులు ప్రియులరా, స్పష్టమైన అద్భుతమైన వాక్కులు. చూడండి ఇంకొక అద్భుతమైన మాట ఈ క్షణంలో నేను మీకు చూపిస్తాను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24 కూడా ఒకసారి చూద్దాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అన్నాడు. చాలు, సంఘము దేనికి లోబడినట్టుగా? తల్లిదండ్రులకు లోబడిన పిల్లలు బాగుంటారా? తల్లిదండ్రుల మాట వినకుండా ఊరి మీద బలా దూరు తిరిగిన పిల్లల జీవితాలు బాగుంటాయా? ఎవరి జీవితాలు బాగుంటాయి? ఊళ్ళో వాడు ఎవడు మన కోసం అంతగా మంచిగా ఆలోచించేవాడు ఉండడు. అమ్మా నాన్నకంటే గొప్పగా ఎవడు ఆలోచిస్తాడు? అంతేనా? అమ్మా నాన్నకంటే గొప్పగా పిల్లల కోసం ఎవరు ఆలోచిస్తారండి? ముందు గొప్పగా పిల్లల కోసం ఆలోచించేది ఎవరు? బాధ్యత కలిగిన తల్లి తండ్రి, బాధ్యత కలిగిన తల్లి తండ్రి. మరి ఇప్పుడు క్రీస్తు బాధ్యత కలిగినవాడా, నీ ఎడల బాధ్యత లేనివాడా? బాధ్యత కలిగినవాడు కనుకనే నీ కోసం ఏమిచ్చాడు? ప్రాణమే ఇచ్చాడు. మరి ప్రాణమిచ్చిన క్రీస్తుకు సంఘం ఇవ్వాలి, లోబడాలి. అందుకే లోబడినట్టుగా అన్నాడు. సంఘం క్రీస్తుకు లోబడాలి. ఎప్పుడైతే సంఘం క్రీస్తుకు లోబడుతోందో ఆ సంఘం ఫలించే సంఘంగా ఉంటుంది. వేరుతో అంటుగట్టబడింది కాబట్టి. మొక్క దేంతో కనెక్ట్ అయి ఉండాలి? ఎప్పుడు కూడా వేరుతో కనెక్ట్ అయి ఉంటేనే మొక్క బతుకుతుంది. భూమితో వేరుతో కనెక్ట్ అయి ఉండాలి మొక్క. భూమితో వేరుతో కనెక్ట్ అయ్యలేదనుకోండి మొక్క చచ్చిపోతుంది. అలాగే దేవుని పిల్లలుగా మనం క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి, క్రీస్తుకు లోబడి ఉండాలి. కొమ్మలు మీరు, క్రీస్తే ద్రాక్షావల్లి, మనము తీగలు. సో ఈ తీగలన్నీ ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ఎప్పుడైతే సంఘం క్రీస్తుతో అంటుకట్టబడి ఉందో ఏమవుతుంది? బలంగా ఎదుగుతోంది, శక్తివంతంగా ఎదుగుతోంది. ఎప్పుడైతే క్రీస్తుతో అంటుకట్టబడి లేదో ఆటోమేటిక్గా ఏమవుతుంది? బలహీనం అయిపోతుంది. ఆ తర్వాత ఆ కొమ్మలు కట్ చేయబడతాయి, విరిచి వేయబడి అగ్నిలో పారవేయబడతాయి. కాబట్టి ప్రియులరా, ఒకసారి సీరియస్గా ఆలోచించండి. మీరు అందరూ కూడా చెప్పబడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? ఇవి నా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనవా కావా? నేను వింటున్నది సత్యమా అసత్యమా? ఏ రీతిగా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు? ఆత్మను అనుసరించి నేను నడుస్తున్నానా లేదా? నాకు ఆత్మ నడిపింపు ఉందా లేదా? ఆత్మ నడిపింపు అంటే కేవలం ప్రసంగాలకే అనుకుంటారు చాలామంది. అది శుద్ధ తప్పు. చాలామంది ఆత్మ నడిపింపు అనగానే ఎక్కడికి పోతారు? సేవకుడు, ప్రసంగం, అంతవరకే అనుకుంటారు. నో, ఆత్మ నడిపింపు అనేది మన జీవితానికి సంబంధించింది. దుష్టత్వం నుండి నిన్ను కాపాడేది ఏది? ఆత్మ నడిపింపే. ఒక దుష్టమైన కార్యం చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడు? హెచ్చరిక చేస్తాడు. వాళ్ళు ఆ హెచ్చరిక కూడా వినకుండా దుష్టత్వంలో అడుగు పెడతారు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఇప్పుడు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, మహామహులు ఉన్నారు, దుష్టత్వంలోకి అడుగు పెట్టినటువంటి నీచులు. వాళ్ళకి ఆత్మ గద్దింపు ఉందా అంటే ఉంటుంది, కానీ దాన్ని లక్ష్య పెట్టక ఆత్మను దుఃఖపరిచి, ఆత్మను తృణీకరించి, ఆత్మను తిరస్కరించి ఎక్కువైన దండనకు పాత్రులు కావడానికి అలాంటి దుష్ట మార్గాల్లోనికి అడుగు పెడుతూ ఉంటారు. మార్పు రాదు వాళ్ళ జీవితాల్లో. మారటానికి ఇష్టపడరు ఇంక వాళ్ళు. ప్రజల్ని మోసం చేస్తూ, ఆత్మను దుఃఖపరుస్తూ, దేవుని ఉగ్రత కొరకు ఎదురు చూస్తున్న గుంపు అది. అందుకే వారి నాశనము కునికి నిద్రించదు అన్నాడు ప్రియులారా. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆత్మ గద్దింపు ఉంటుందో, ఆత్మ నడిపింపు ఉంటుందో, ఆ దుష్టత్వం నుండి మనం ఏమవుతాం? మళ్ళించబడతాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మ గద్దింపు వినాలి, ఆత్మ నడిపింపుకు లోబడాలి. నీ బ్రతుకులో, నా బ్రతుకులో కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. బ్రతుకులోనే ఉంటుంది, కేవలం బోధలో కాదు, బ్రతుకులో కూడా ఉంటుంది. బ్రతుకులోకి వచ్చేస్తుంది. ఒకవేళ మనం తప్పు చేస్తే మనల్ని హెచ్చరించి మరలా పాపమును ఒప్పుకొన చేసే శక్తి కూడా ఎవరిది? పరిశుద్ధాత్మదే. పాపమును ఒప్పుకొన చేస్తాడు. ఒప్పుకొని విడిచిపెడతాం, ఒప్పుకొని కన్నీటితో ఆయన పాదాల చెంత క్షమ కోరుకుని విడిచిపెడతాం. ప్రభు ఇంకెన్నడూ నా జీవితంలో ఇలాంటి తప్పు జరగదు ప్రభు అని ఆయన దగ్గర ఒక ఒప్పుకోలు చేసుకుంటాం. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు. నీ బ్రతుకులో ఉందా? మరి ఉండాలి. ఆత్మ నడిపింపు ఉండాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి. సంఘం అలా వర్ధిల్లాలి ప్రియులారా. దేవుని తోట సంఘం అంటే ఏమనుకుంటున్నారు?
దేవుని తోట. ఆయన ఫలాల కోసం వచ్చినప్పుడు సమృద్ధిగా ఫలాలు ఇవ్వాలి ఆయనకి. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కలని ములోక మహాయుధుడనే ఆల్బంలో ఒక అద్భుతమైన పాట వచ్చింది. చాలా అద్భుతమైన పాట, మీరు వినే ఉంటారు చాలామంది. యూట్యూబ్లో ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాం. సో అందులో ఈ విషయాలన్నీ పొందుపరిచాను. దేవుడు ఈ తోటలోనికి వచ్చినప్పుడు ఆ తోటలో మనం ఎలాంటి ఫలాలు ఇచ్చేవారంగా ఉండాలి, ఏ విధంగా సంఘం తండ్రిని సంతోషపరచాలి, ఏ విధంగా సంఘం తండ్రిని ఆనందపరచాలి, ఏ విధంగా ఆయన ఈ తోటలోని ఫలాన్ని బట్టి చాలా సంతోషించి ఆనందపడాలి. కాబట్టి ప్రియులరా, ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. మన బ్రతుకులు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి, మన బ్రతుకులు ఆయన సంతోషపరిచేవిగా ఉండాలి, మన బ్రతుకులు ఆయన ఆనందపరిచేవిగా ఉండాలి. అలా లేనప్పుడు మనం బ్రతికే బ్రతుకు వృధా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. దానివలన మనకి కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ గురించి మీరే ఆలోచించుకోండి, మీ జీవితాల గురించి మీరే ప్రశ్నలు వేసుకోండి, మీ జీవితాలను మీరే దిద్దుకోండి. ఎవరి వైపు చూడకండి, మిమ్మల్ని మీరే ఒకసారి చూసుకోండి. అప్పుడు మీకు మీ జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చక్కదిద్దుకోవాలో, ఎలా ఒక మంచి వడంబడిక దేవునితో చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. అట్టి ధన్యత దేవుడు మీకు మీ సంఘానికి సమృద్ధిగా దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, సహోదరుల ద్వారా ఒక చక్కటి సభను ఇక్కడ ఏర్పాటు చేసి మీ పిల్లలకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపజేసినందుకు స్తోత్రం తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. ప్రభా, మీ చిత్తమైతే మరొకసారి మేమందరము సమకూర్చబడి విలువైన మీ జ్ఞానాన్ని ఈ పరిసర ప్రాంతాలకు ఉపదేశించడానికి మాకు సహాయం చేయండి. ప్రభా, మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి మీ యొక్క సత్యవాక్యంతో నింపుతూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాత్రికి జరగబోయే సభను ఘనంగా జరిగించమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.